ఇకపై మళ్ళీ పగ సేమ్ వార్త వాళ్ళు రాసినటువంటి కోణం. అయితే 23 లక్షల కార్డులు కట్, మరొక ఛాన్స్ ఇస్తే జరిగేది ఇదే. ఏడాదిన్నర కిందట మొదలైన ఎరువేత కసరత్తు, బియ్యం కార్డులపై సిపిఆర్తో అధ్యయనం, కుటుంబాలు కార్డుల మధ్య మిస్ మ్యాచ్, 77% మాత్రమే సరిపోయాయన్న సంస్థ, మిగిలిన 23 లక్షల కార్డులు తేడా నిర్ధారణ, ఏడాది జనవరిలోనే సర్కార్కి నివేదిక, ఎన్నికలున్నందునే గప్చుప్గా జగన్ ప్రభుత్వం, మళ్ళీ అధికారంలోకి వస్తే కోతల ఖాయం, బియ్యం కార్డుతో ముడిపడిన పథకాలు దూరం, కలకలం రేపుతున్న సిపిఆర్ నివేదిక. ఇది రోజు అక్కడికి భయపెడతా ఉండాలి. నిజంగా జగన్ తీసేయాలనుకుంటే కనుక 1,45,00,000 కార్డులు, అందులో కేంద్ర ప్రభుత్వం పేదలుగా గుర్తించింది 85 లక్షల మందిని, అంటే మిగతా 60 లక్షల మందికి ఎక్స్ట్రా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. 60 లక్షలు తీసేస్తే అడగడానికి కూడా ఏం లేదు, కేంద్రం కానీ లేకపోతే ఏ హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా, కానీ చేయలేదు. ఇంకా కేంద్రంతో కొట్లాడాడు దానికి సంబంధించి, మాకు ఆటికి కూడా బియ్యం ఇవ్వండి అని చెప్పేసి అట్లాంటిది తీసేస్తాడు. అంటే రోజు ఒకటి ప్రజల్ని మనం నమ్మించలేనప్పుడు, అంటే మనం మంచోళ్ళము మనం సక్సెస్ఫుల్ అని నమ్మించలేనప్పుడు, ఎదురోడు చెడ్డోడు అని నమ్మించితే అతను చెడ్డోడు కాబట్టి ఇతను మంచోడులే అని ఓటేస్తారు అన్నటువంటిది. అంటే ఇక జనాన్ని తప్పుదో పట్టించడం, లేకపోతే జగన్ మాట తప్పావు, ఓటు అడిగే హక్కు నీకెక్కడది చంద్రబాబు, మద్య నిషేధం చేశాక అడుగుతానన్నావు, వారంలో సిపిఎస్ రద్దు చేస్తానో, జాబ్ క్యాలెండర్ డిఎస్సి ఏది, ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రభుత్వ పనుల్లో 50% ఎక్కడ, మేనిఫెస్టోలో 99% హామీలు నెరవేర్చలేదు, వైసీపీ పాలనకు 0 మార్కులే, మాది ప్రజా మేనిఫెస్టో, మొదటి నెల నుంచి 4,000 పెన్షన్, ఉచిత విధానం తెస్తాం, మళ్ళీ జగన్ వస్తే ఆంధ్ర నార్త్ కొరియా అవుతుంది, అవినాష్ రెడ్డి పిల్లోడైతే బడికి పంపాలి, పార్లమెంటు కాదు రాయచోటి కడప సభల్లో టీడీపీ అధినేత ఫైర్ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. కాకపోతే మళ్ళీ జగన్ వద్దు అంటూ వైసీపీకి